నల్లరేడు కాలేజీలో ఇక్కడ ఏదో జాతరలు ఎక్కువ ఉంది, మొత్తం జాతర జాతర. మా మల్లన్నే గిరాకీ మస్తు తగులుతున్నది స్టూడెంట్స్తో ఉంటే, ఇంతగానం జనాల. వామ్మో, అరే రే 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 రే. హలో, నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 6:11 అవుతుంది. రీడింగ్ వచ్చి 6784 అయితే తిరిగినాము. సో రేపటి అయితే ఆన్ చేసిన, ఈరోజు కొంచెం కాదు దగ్గర దగ్గర 40 మినిట్స్ వరకు లేట్ అయితే అయింది. చలో రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. మన ఛానల్ కూడా కొత్త వచ్చిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడో అండ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో కండి, పక్క రెస్పాన్స్ ఇస్తాం. చలో రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈరోజు చలి ఏమనిపిస్తుంది ఎక్కువ, ఎందుకో ఏమో. లేకపోతే బయటకు వస్తే చలి సావు నొప్పుతుండే, కానీ ఈరోజు ఏం లేదు అంతా. చిన్న జాయిన్లో 4 కిలోమీటర్ రైడ్ వచ్చింది కాక, కస్టమర్ కాల్ చేస్తున్నా, లేపుతలేడు. లేపు అన్నా, లేపే ఏడునవే, నిజమే చెప్పుతున్నా జానే జానా. అన్నా ఎక్కడనా? నువ్వేనా రెడ్ కలర్ డ్రెస్ ఇక్కడ చూడు, చేయలేపు నువ్వేనా? రైట్ రైట్. 6:05 కూర్చో. ఫిఫ్టీ 2 అన్నా స్కానర్. థ్యాంక్స్ అన్నా. సో కాక ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ ఎడున్నామంటే మియాపూర్ లైక్ బాచ్పల్లి రోడ్లో అవుతున్నా. ఇక్కడ ఒకటి మన డిపో దగ్గర హెచ్పి పెట్రోల్ ఉంటుంది, ఆడ మాత్రం బాబా దాని దండం పెట్టాలి. అండ్ పోయి పెట్రోల్ పోసుకుందాం. చలో వెళ్ళిపోయి ఆడ పోసుకుందాం. ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, రైడ్ పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, నార్మల్గా చలి పెడతలేదు. ఈ పొక్కలవాడ పాయింట్ వేసుకొచ్చిన కదా, ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అందులోకి గాలి పోతున్నది, చలి మాత్రం ఒక రేంజ్లో కొడుతున్నది. స్పీడ్ పోతున్నా అటు దరిద్రానికి ఏదో చలి పెట్టుడు బాగున్నది. ఏదో మొత్తవారులు వేసుకొచ్చండి, ఇక టోన్ జీన్ నాకు టోన్ అవుతున్నది రా. చలి 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 చలి. హెచ్పి పెట్రోల్ బంక్ ఈ టెంపుల్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ యూ టర్న్ తీసుకొని ఓపించుకోవాలి, అక్కడ కనిపిస్తుంది కదా. నేను ఒకసారి ఓపించుకున్నా కాక బా నాకు మస్తు అనిపించింది తెలుసా. పోలీస్ కాకున్నాడు, పంపిస్తాడో పంపించాడో, ఎట్లా 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 సార్ ఏం చేసాడంటే దీన్ని దొబ్బుదో మన బట్టే. షర్ట్ 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 సరే దొబ్బేసి పెట్రోల్ వేసుకుందాం. పోతలేదు కదా సార్ ఇది, ఏమున్నా సార్ ఇట్లా. ఏముందా ఇంతగానో వెయిట్ ఎంట కదా. ఓహో, గట్టిగా దొబ్బారు జనాలు కూడా, గట్టిగా వచ్చారు. నేను ఇక్కడ వచ్చేసిన వాళ్ళు వచ్చేసారు మేబీ. నార్మల్గా మనం పెట్రోల్ కోసం పోతే పోలీస్ సార్ ఏం చేసిన దుబ్బు అని చెప్పాడు. సరే దొబ్బిరంగానే కొంచెం అని జస్ట్ ఏదో ఒక అడిగేసాం, జస్ట్ అంత మూవ్ అని అంది. తర్వాత వాడు బ్రేక్ పట్టేసి ఆన్ అయిపోయింది. 4-9 కూర్చో. 79 అమ్మా. థ్యాంక్ యూ కాక. థర్డ్ రైడ్ వచ్చి మనకి కేపీఎస్పీ నుంచి బోరంపేట రైడ్ అయితే వచ్చింది, 13 కిలోమీటర్స్. కస్టమర్ లొకేషన్ వచ్చి 1.4 కిలోమీటర్, 3 మినిట్ చూపిస్తుంది. సో క్యాన్సిల్ అయిపోతే బాగుంటుంది. ఓన్లీ 3 మినిట్సే కదా, స్పీడ్గా వెళ్ళి పికప్ చేసుకుందాం. చలో ర్యాపిడోనా, ర్యాపిడో. హేమంత్ ఒకటి పన్నా 4858 4898 కూర్చో అన్నా. 135
2 కిలోమీటర్స్ అది. అంతేనా రిస్కే? అయినా షాపులు లేవు, ఏం లేవు, అన్నీ ఆన్లైన్ ఆర్డర్ ఇక బొరంపూటి వెళ్ళాల్సిందే. బొరంపేటకి డైరెక్ట్. థ్యాంక్స్ అన్న. ఓ కాకు ఓ కాకు, ఈ బొరంపేట నుంచి రైడ్లు పడతలేవు కాకు. బొరంపేట నుంచి మియాపూర్ వెళ్దామని ప్లానింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఓవరాల్ టచ్ అవుతుంది అంట, ఇక్కడ టచ్ అవుతుంది తెలియదు. ఓవరాల్ టచ్ అయితే అక్కడి నుంచి అక్కడ బోరంపేట వెళ్ళొచ్చు. ఏంది క్లోజ్ క్లోజ్ ఇక్కడ ఉందా? క్లోజ్ ఆపవచ్చా? లేదు. ఇరుక్కుపో హత్తుకొని బోరంపేట్ బోరంపేట్ బోరం ఓవరాల్ ఆడుంది. నేను ఇక్కడ ఇరుక్కపోయినా ఎట్లా 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 పోవడానికి నాకు తెలిసి అక్కడ ఒక యూటర్న్ ఉంది అక్కడి నుంచి అనుకుంటా. తెలియకపోతే ఇదే పరిస్థితి భయ్, జాగ్రత్త. నైట్ టైంలో బోరంపేట సైడ్ రాకుండి, లేకపోతే పరిచయం అవుతారు. అరే నిజం చెప్పుండి, ఇవి రోడ్లారా గిదా? చూతున్నాయా అమ్మ జీవితం. అందులో కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఒక రోడ్ సక్క లేదు, ఏం లేదు. ఇక్కడ విల్లాస్ కడుతుర్రు, కాలేజీలు కడుతుర్రు. కనీసం కట్టడానికన్నా దిమాగ్ ఉండాలి కదా. అదే ఇక్కడ రోడ్లు ఉన్నాయా లేవా, ఉంటే స్టూడెంట్స్ కానీ లేకపోతే పబ్లిక్ ఎట్లా వస్తారు అని చెప్పి మినిమం లేదురా స్వామి. అరే ఒకవేళ ఇక్కడ వర్షం పడ్డది ఈ రోడ్లా ఎట్లా వస్తారా? అయ్యగా ఎంత వరస్ట్ ఉంది. కాక నేను వెళ్ళిపోతా. ఎంత వరస్ట్ ఉంది అడ్వెంచర్ లెక్క ఈ అమ్మ జీవితం. ఇవి రోడ్లారా రే, ఇవి రోడ్లు అంటారు. ఇక్కడ సైడ్ కాలేజీలు కట్టిర్రా, కాలేజీలు విల్లాస్లు. జీవితం కట్టడం సిగ్గు కాదు, అమ్మటం సిగ్గు ఉండాలి. కనీసం అమ్మేటోడు వెంచర్ లేచేటప్పుడు రోడ్డు రోడ్ జాగ్రత్త పెట్టి రోడ్ వేయాలి. రోడ్డు లేదు నల్లవడం లేదు. ఇంత వరస్ట్ రోడ్లు ఎట్లా వస్తారా స్వామి? వర్షం పడితే దుగ్గు లేచిపోతాయి రోడ్ మొత్తం. ఫైనల్గా రోడ్కైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి కరెక్ట్ వెళ్తున్నామా మియాపూర్కి? ఓకే మియాపూర్ రోడ్ చూ, కరెక్టే. కాక మనకు మల్లంపేట నుంచి రైడ్ అయితే వచ్చింది. ఎక్కడికంటే గోకరాజ్ గంగరాజ్ కాలేజ్ ఉంది కదా, కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నా. కస్టమర్ కోసము 4 మినిట్స్ 32 సెకండ్స్ అవుతుంది. ఇప్పుడు వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత అయింది అని చెప్పి కస్టమర్ షాక్ అవుతారు నాకు తెలుసు. ఎందుకంటే ఈ స్టాండ్ నాకు నిన్న కూడా అయింది. ఎందుకంటే 5 నిమిషాలు 6 నిమిషాలు వెయిట్ చేస్తే 20 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. సో మేడం కూడా మేబీ అట్లా రావచ్చు అనుకుంటున్నా. సరే చూద్దాం. 4.5 మినిట్స్ ఓకే. కస్టమర్ వచ్చిన తర్వాత చూద్దాం మళ్ళా. ఒకటి మేడం 7 7 9 మలపుతా 73 మేడం. థ్యాంక్ యూ. కాక కస్టమర్ ఏం అడగలే ఎంత అమౌంట్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి 73 వచ్చింది, 73 కొట్టేసింది. అండ్ జీడిమెట్ల రైడ్ అయితే వచ్చింది 10 కిలోమీటర్లు. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. పికప్ లొకేషన్ వచ్చి 500 మీటర్స్ 2 మినిట్స్. జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఒకటి బ్రో 6983 6983. 190 రానా? థ్యాంక్స్. వైసాబ్ షాపూర్ నుంచి మెడిషల్ రైడ్ అయితే వచ్చింది. పికప్ వచ్చి 1.5 అండ్ డ్రాప్ వచ్చి 8 కిలోమీటర్స్. పోయి కష్టమా అయితే పికప్ చేసుకుందాం. చలో వెళ్ళిపోదాం. బ్యాక్ టు బ్యాక్ రైడ్ పడతాయేమంటే పడతలేవు. బ్యాక్ టు బ్యాక్ అంటే లాంగ్, అన్ని 8 కిలోమీటర్స్ ఇట్లా పడుతున్నాయి. మనం ఏమనుకున్నా అంటే ఒక 20 కిలోమీటర్ రైడ్లు, ఒక 30 కిలోమీటర్ రైడ్ ఒక రైడ్ పడితే సెట్ అనుకుంటుందా? పడతలేదు. 92 92. లేదు బ్రో నెట్వర్క్ వస్తలేదు అసలు. థ్యాంక్ యూ. శాండీ 170 సార్ బ్రో, శాండీ 170 ఒకసారి చూడు. అదే అదే థ్యాంక్ యూ. కాక నేను మల్లారెడ్డిలో రైడ్ అయితే డ్రాప్ చేసిన. ఏంది కాక ఇది మల్లారెడ్డి కాలేజ్ లెక్క లేదు, ఇంత జనాల అబాబా బాబా 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 కుప్పలు కుప్పలు నిండిపోయారు కాక రోడ్ల మీద.
చూసి రా జనాలు చూడు. మల్లారెడ్డి కాలేజీలో ఎక్కడ లేదో జాతరలో ఎక్కువ మొత్తం జాతర జాతర. మా మల్లన్న గిరాకి మస్తు తగులుతున్నది స్టూడెంట్స్ తోటి ఇంతగానం జనాలా. వామ్మో అరే రే 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 చూసిరా కాక జనాలు ఏదో తీర్థయాత్రలో కూతురు చూసినాము అంతమంది జనాలు ఉన్నారు. అమ్మ జీవితం ఒక్కొక్కరికి 5-6 లక్షలు వేసుకో, ఒక్కొక్క తలకాయకి 5-6 లక్షలు వేసుకో. మా మల్లన్న అందుకోసమే కోటేశ్వరుడు అయ్యాడు. పాలను అమ్మిన పూలు అమ్మిన అనుకుంటేనే తలకాయల మీద సంపాదిస్తుంది మా కాక. గ్రేట్ చూసిరా పోయిన కొద్ది వస్తూనే ఉన్నారు. ఇదొకటి ఉంది పక్కన ఇంకొకటి ఉంది. ఇంతమంది జనాల మల్లారెడ్డి కాలేజ్ బాబా బాబా బా. ఇక్కడ ఇంతమంది ఉంటే అక్కడ కూడా చూడు నిండి పేరు. మీరంటే పైసలు ఉన్నప్ప, మేమంటే ఇట్లా బండ మీద తిరుగుతాం. కానీ నిజం చెప్పాలంటే అసలు బాబా నాకేం మాట్లాడలేదు. ఇంతమంది జనాల వామ్మో జై మల్లారెడ్డి అన్న. ఇన్ని తరతరాలు బతికేస్తావు అన్న వీళ్ళతో ఈ స్టూడెంట్స్ తోటి, అందుకని నువ్వు రిచ్ అయిపోయినావు. సర్లే ఈ చూడు కాక ఇదంతాలే వాకిటాకి నమస్తే కాక. చలో 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 జల్ చలో లేకపోతే వలుగుతుంది. ఏం లేవు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు. మల్లారెడ్డి 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 హైదరాబాద్లో మల్లారెడ్డి అంటే ఓ బ్రాండ్ అయిపోయింది. మల్లారెడ్డి మల్లారెడ్డి కాలేజ్ కాదు మల్లారెడ్డి బ్రాండ్ అయిపోయాడు. బాబు ఇగో ఇవన్నీ వేసినావు కాక ఇది ఒక రోడ్ వేయించుకో కానీ కాలేజీ దగ్గర మొత్తం, ఎందుకంటే రోడ్ మొత్తం దుగ్గులేసిపోయింది. ఆ గవర్నమెంట్ ఎట్లా వేపించేది నీ కాలేజ్ దగ్గర నువ్వన్న వేయించుకో. కొంచెం స్టూడెంట్స్ బైక్ల మీద వస్తే కొంచెం వాళ్ళకి బండ్లు ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఈ ఒక్క రోడ్ వేయించుకో నీ పుణ్యం ఉంటుంది. మల్లారెడ్డి కాలేజ్ దగ్గర పోలీసులు ఉండకూరి. ఇప్పుడు మాత్రం గట్టి కొడితే ఒక 20-30 మంది పోలీసులు ఉంటారు. అంత ట్రాఫిక్ అయితే అర్థం చేసుకో. అంతమంది జనాలు ఉన్నారు మల్లారెడ్డి కాలేజీలో. అబ్బా బా బా ఇవంతా పోలీసులు చూసారా ఇక్కడ మొత్తం వెహికల్ పెట్టారు. వాడన్న దందం చేసేసుకోవడానికి అంటే బైక్లతో కార్లతో. ఇక్కడ లోపల కాలేజ్ ముంగడ అయితే 5-6 మంది పోలీసులు ఉన్నారు. టిఫిన్ అయితే తిన్నాక టైం వచ్చి ఎంత అయిందంటే ఒక నిమిషం 9:33 అవుతుంది. సో రైడ్ వాడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోతాం. ఓకే కాక మనకు 21 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. లక్డికా పుల్ అంట షోమ్ సింగో రాయ్. షోమ్ అన్నా వస్తున్నా. నువ్వు క్యాన్సిల్ చేయకన్నా 21 కిలోమీటర్ నీకు దండం పెడతా. జల్దీ వచ్చి పికప్ చేసుకుంటా. నువ్వేం ఫిగర్ వాడకు సన్నా, నేను సేఫ్గా డ్రాప్ చేస్తా. నా క్యాన్సిల్ మాత్రం చేయకు. 21 కిలోమీటర్ అంటే ఆరామ్సే పోవచ్చు. అక్కడి నుంచి అక్కడ లక్డికాపు, లక్డికాపు నుంచి కుకడపల్లికి రైడ్ వేసుకుని వస్తే దెత్తడి పోషమ్మ గుడి. వస్తున్నా 21 కిలోమీటర్స్ లక్డికా పూల్ 99-86. సార్ 249. థ్యాంక్స్. థ్యాంక్స్. కాక ఏం ప్రాబ్లమో తెలియదు కానీ మైక్ మాత్రం అసలు వర్క్ చేయలే. ఎడిటింగ్ చేసేటప్పుడు రికార్డింగ్ అయింది, రికార్డింగ్ వాయిస్ కూడా వస్తుంది అనుకున్నా, బట్ ఎడిటింగ్ చేసేటప్పుడు అర్థమైపోయింది అసలు వాయిస్ కూడా వస్తలేదు. ఏం జరిగి అర్థం కాక వాయిస్ ఓవర్ ఇస్తున్నా. టోటల్గా ఈరోజు మన ఎర్నింగ్స్ వచ్చి 900 చేసిన, తొందరగా ఇంటికి అయితే వచ్చేసిన. దోస్తులు ఇప్పుడే దోశ షాప్కి అయితే వచ్చిన. మార్నింగ్ 12 o'clock అయితే క్లోజ్ చేసిన, బట్ ప్రజెంట్ టైం వచ్చి 3 అవుతుంది. సో టోటల్గా ఈరోజు 900 ఎర్నింగ్ చేసిన, మొత్తం కలిపి 150 కిలోమీటర్స్ అయితే ఎక్కువ తిరిగిన. బట్ మొత్తం టార్గెట్ చేద్దాం అనుకున్నా, ఇక ఎందుకు లేదు చేయడం అని చెప్పి చేయలేను. ఎండకించి వెనక్కి వెళుతున్నాడు చాలేగాడు. సో ఇక ఈరోజు ఎక్కువ చేయలే, టార్గెట్ కూడా చేయబోద్ది. తెలియదు కుసం కుసం తెలుస్తుంది, కుసలో కూర్చుంటే ఏం తెలుస్తుంది మనకి, బయట తెలుగుతో తెలుస్తుంది. సో ఇది ఈరోజు బ్లాగ్ వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, పక్కన బెల్ లైక్ క్లిక్ చేయండి. అంటే దాని సైన్గా అఫీషియల్ 77 బై బై.